తెలుగు దేశం పార్టీ నాయకులకి అధికారం పోయిన తర్వాత పిచ్చెక్కింది అనేది స్పష్టంగా మనకి అన్ని సందర్భాల్లో కూడా కనిపిస్తుంది. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మరి బోండా ఉమ్మగారు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే చాలా సిగ్గుచేటగా అనిపిస్తుంది. ఎందుకంటే తన ముందర మరి బ్రాండ్స్ అన్నీ కూడా పెట్టుకొని ఏదో వైన్ షాప్లోనో బార్లోనో సేల్స్ మ్యాన్ లాగా ఆయన కూర్చొని మాట్లాడుతుంటే ప్రజలు ఏమనుకుంటారన్న ఆలోచన కూడా వాళ్ళ లేకుండా పోయింది. అది చూసినప్పుడు అనిపిస్తుంది కళ్ళు తాగిన కోతులు ఏ విధంగా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాయో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రవర్తన కూడా అలాగే కనిపిస్తోంది. ఈరోజు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే ఈ విధంగా బాటిల్స్ పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతుంటే అది తెలుగుదేశం పార్టీ ఆఫీసా లేకపోతే లోకేష్ వైన్ షాపా, అది పార్టీ ఆఫీసా లేకపోతే చంద్రన్న బెల్ట్ షాపా అనేది అందరికీ కూడా డౌట్ వస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మద్యానికి బానిసలు అయ్యారో వాళ్ళందరినీ కూడా డీ అడిక్షన్ సెంటర్లకు పంపించి వాళ్ళని బాగు చేయాలని అనుకున్నాం. కానీ ఈరోజు డిసైడ్ అయ్యాం మద్యం కమిషన్లకి బానిసై కొట్టుకుంటున్న ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా డీ అడిక్షన్ సెంటర్స్కి తీసుకెళ్ళి వీళ్ళని క్యూర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 9 నెలల నుంచి మనం చూస్తున్నాం సాక్షాత్ ప్రతిపక్ష నాయకులతో సహా అందరూ కూడా బ్రాండ్లు లేవు, టైం తక్కువ ఉంది, మరి టైం కూడా పెంచండి, రేట్లు తగ్గించండి, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఆయన ప్రతిపక్ష నాయకుల్లా కనిపించలేదు. ఒక తాగుపోతుల సంఘానికి అధ్యక్షుడిలాగా ఆయన మాట్లాడుతుండటం చాలా సిగ్గుచేటు. అండ్ ఈరోజు నేను సూటిగా చంద్రబాబు నాయుడికి టీడీపీ నాయకులకి సవాల్ చేస్తున్నా, మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా 43,000 బెల్ట్ షాపుల్ని తీసేసిన చరిత్ర ఉందా? దమ్ముంటే నిరూపిస్తారా? కానీ మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఒక నెలలోనే 43,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసిన ఘనత సాధించారు. ఈరోజు మహిళలంతా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే మీరు చూస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా వైన్ షాపుల్ని తగ్గించాలన్న ఆలోచన చేశారని అడుగుతున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 20% వైన్ షాపుల్ని తగ్గించారు. అలాగే మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా బార్లను తగ్గించిన చరిత్ర ఉందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు 40% బార్లని తగ్గించిన ఘనత ఆయన ఈరోజు నిరూపించుకున్నారు. మీరు సిగ్గు లేకుండా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆయన్ని మాట్లాడేదానికి అర్హత ఉందని ఒకసారి మీరు ఆలోచించండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.